షర్మిల సునీత బీటెక్ రవి గెలిచారు కాకపోతే టైం అయిపోయిన తర్వాత గెలిచారు ఏదైతే ఎన్నికలలో ప్రచారం చేయడానికి వీళ్ళేది వివేక హత్య గురించి అంటూ కింద కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు ఎన్నికల సందర్భంలో మీరు ఎలా చెప్తారు అంటూ నిలదీసింది హైకోర్టు కూడా ఆ తర్వాతన ఆ పిటిషన్ని కొట్టివేసింది దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈలోపు ఎన్నికలు జరిగిపోయినాయి చివరికి కౌంటింగ్కి సిద్ధపడుతున్నారు ఈ దశలో సుప్రీంకోర్టు ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు మీద మాట్లాడదన్నటువంటి స్టే ఆదేశాలని తోసిపుచ్చింది షర్మిల పిటి సునీతల పిటిషన్ మీద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఏప్రిల్ పదహారున వివేకా హత్య మీద మాట్లాడద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ షర్మిల హైకోర్టుకు వెళ్తే ఇప్పుడు ఆ స్టేని తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది